కథ రాసినవారు తులసి తులసీ బానుగారు కథ పేరు ప్రస్తుతం అనగా వర్తమానం ఇక కథలోకి వెళితే రాధిక ఒక గుడిలో చెట్టు కింద ఆనుకుని కూర్చుంది ఆమెని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి బాధగా కళ్ళు మూసుకుంది మనసు కదిలినట్టయింది కళ్ళ నుంచి నీళ్లు జారిపోతున్నాయి తనకిష్టమైన దేవుణ్ణి ఆసరాగా తలుచుకుంది ఏ తీరుగణను దయచూచెదవో వినవం రామ ఏ తీరుగనను దయచూచెదవో వినవం శోత్తమరామ నా తరమా భవ సాగరమీదను నలిన దళద రామా నా తరమా భవ సాగరీనను నలిన దళద రామ రఘునందన సీతారమణ శ్రీతజన పోషక రామ అని పాడుకుంటూ మనసుకి ఓదార్పు పొందుతుంది తనకు తాను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తుంది కళ్ళు మూసుకుని తలను మోకాళ్ళ మీదకు పెట్టుకుని ఈ పాట పాడుతూ ఉంది అలా ఒక పాట తరువాత ఒక పాటు పాడుకుంటూ ఉంది ఇలా పాటలను గుర్తు చేసుకుంటూ పాడుకోవడంలో బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మా ఎవరు తల్లి నువ్వు అని ఓ మృదువైన గొంతు వినపడింది కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా పూజారి చుట్టూ ఒక పది మంది భక్తులు కూర్చుని ఉన్నారు అందరూ భక్తిగా చేతులు జోడించి ఉన్నారు ఎంత బాగా పాడావమ్మా పాటలోని నీ భక్తి పరవశ్యానికి వింటున్నామేమో ఇక్కడ నుంచి కదిలి వెళ్ళలేకపోయాము మా అందరి మనసుల్లో ప్రశాంతత నింపిందమ్మా నీ గానం రోజూ ప్రొద్దున్న సాయంత్రం ఒక గంటసేపు మైకు ముందు ఇలాగే పాడతావా తల్లి నీతో పాటు మేము కూడా కాసేపన్న మనశ్శాంతిని పొందుతాము అని అడుగుతున్నాడు పూజారి కారుణ్య రాధిక రోజూ గుడిలో పాడుతూ కొంచెం కొంచెంగా మనశ్శాంతిగా బ్రతుకుతుంది నెల క్రితం అన్నీ జీతం దొరుకుతుంది భక్తులు చాలామందికి రాధిక ఓ ఆత్మబంధువు అయింది కారుణ్య రేవతీల కూతురు పల్లవికి రాధిక చాలా దగ్గరయ్యింది రాధిక పాటలు విని పల్లవి కూడా మధ్యలో తన బుజ్జి గొంతుతో దేవుని పాటలు పాడుతుంటే చాలా బాగుంటుంది విశ్వ ఆ రోజు గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాడు రాధిక గొంతు స్పీకర్లో మధురంగా వినిపిస్తుంది దేవునికి దన్నం పెట్టుకుని అందరితో పాటు పాట దగ్గర కూర్చున్నాడు పాడుతున్న రాధికను చూశాడు ఏయ్ నువ్వా నువ్వేంటి ఇంత పవిత్రమైన గుడిలో చీ చీ ఆమె మంచిది కాదు ఆమెను గుడిలోకి రానియకూడదు అలాంటిది ఆవిడి చేత దేవుడి పాటలు పాడిస్తున్నారా అని గట్టి గట్టిగా అంటూ పూజారికి చెబుతూ నుంచున్నాడు రాధిక మొహం ఎర్రబారిపోయింది చుట్టూ ఉన్న జనాలు ఏంటిది అని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు కారుణ్య విశ్వతో అన్నాడు మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు పదండి అలా వెళ్ళి మాట్లాడుకుందాము అన్నాడు ఏం ఇక్కడ మాట్లాడితే ఏమైంది ఆమె రాధిక మా ఊరిలోంచి తరిమేస్తే ఇక్కడకొచ్చి వాలింది మకిలి పట్టిన మనిషి అన్నాడు చి చిత్కారంగా రాధికను చూస్తూ రాధిక కట్టెలా బిగిసుకుపోయినట్లు కదలకుండా కూర్చుని ఉంది విశ్వ మాటలకు ఆమె తలలోని నరాలు చిట్లుతున్నట్లుగా నొప్పి మొదలయ్యింది కారుణ్య కోపంగా విశ్వ చేయి పట్టి విసురుగా బయటకు లాక్కెళ్ళబోయాడు ఏంటి బాబు నీకంత కోపం వస్తుంది ఆ అమ్మాయిని అంటే నీకు బాగా అలవాటు అయ్యిందా ఆమె తోడు అని ఎగతాలిగా అసహ్యంగా మాట్లాడాడు విశ్వ కారుణ్య మాటలకి నిశ్చేట్టుగా అయిపోయినట్టు కళ్ళు పెద్దవ చేసి విశ్వాన్ని చూస్తూ అలానే నిలిచిండిపోయాడు అప్పుడు ఆ మాటలు విని చెవ్వున లేచి వచ్చింది రాధిక లాగిపెట్టి విశ్వా చంప మీద గట్టిగా కొట్టింది ఎన్నిసార్లు చంపుతూనే ఉంటారు ఒక మనిషిని మీరు ఒక బొమ్మలాగా నా బతుకుతో నా భావాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు మీకు ఒక మంచి మనిషిని ఈ కారుణ్యాన్ని అంత అసహ్యంగా ఎలా చిత్రీకరించావు నీకు కొంచెమైనా తెలుసా అతని గురించి తెలియని ఒక మనిషి గురించి నీచంగా ఎందుకు మాట్లాడావు సృష్టిలో మీకు తెలిసిన ఒక్కటే ఆలోచన తప్పు అనేది ఇది ఒక్కటే అని కానీ ఎలా పడితే అలా ఆలోచించేసి మీ నోటితో కొంపు మాటలు మాట్లాడుతారు కదా అది కూడా ఒక తప్పే ఒక మనిషిని భౌతికంగా చంపితే ఎంత నేరమో ఎంత పెద్ద శిక్ష పడాలో ఒక మనిషిని మానసికంగా హింసించి చంపేసినా అంతే నేరం అంతే పెద్ద శిక్ష పడాలి నా మనసుని చంపేస్తూ నా జీవితాన్ని అల్లరిపాలు చేసే హక్కు మీకెవరిచ్చారు అని కోపంగా ఆవేదనగా ఊగిపోతున్న రాధికను రేవతి వచ్చి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది చిన్నప్పుడే తల్లి తండ్రి లేని రాధికకి యుక్త వయసుకి వచ్చేటప్పటికి పెంచిన దూరపు బంధువులు కూడా పెళ్లి భారం తలకెత్తుకోలేమని ఇంకా దూరం అయిపోయారు ఆ ఊరిలో పెద్దింటి అబ్బాయి కిరణ్ తోట పనికి రమ్మని రాధికను బలవంతంగా సొంతం చేసుకున్నాడు చిన్నప్పటి నుండి ఏదో ఒక బాధ ఎవరో ఒకరితో శాప్నార్థాలు తింటూ పెరిగిన రాధికకి కిరణ్ చేసిన ఈ అన్యాయం కుములిపోయేంత పెద్దదని తెలియలేదు అలా కిరణ్ చేతిలో ఇంకొకసారి మరోసారి కూడా ఆటబొమ్మ అయ్యింది రాధిక పుట్టింటికి నిండు గర్భిణీగా వచ్చింది నిర్మల నిర్మలాకు సాయంగా రాధికను పనికి పెట్టుకుంది నిర్మలా వాళ్ళ అమ్మ కిరణ్ నిర్మలాకి అన్న ఓసారి తమింట్లో పనిచేస్తున్న రాధికతో అన్న వ్యవహరిస్తున్న తీరుని పసిగట్టిన నిర్మల రాధికను అడిగింది ఏమిటి మా అన్న నువ్వు ప్రేమించుకుంటున్నారా అని ప్రేమించడం అంటే అని అడిగింది రాధిక అబ్బా అంత అమాయకురాలివా మా అన్నని వలలో వేసుకుని పెద్దింటి కోడలివి అయిపోవాలనే కదా నీ ఆలోచన అంది నిర్మల కొంచెం కోపంగానే మీరు ఎక్కడా నేను ఎక్కడమ్మా మీతో సంబంధానికి నేనెందుకు ఆశపడతానమ్మా అంది అమాయకంగానే రాధిక మరి మా అన్నతో సున్నిహితంగా ఎందుకు ఉంటున్నావు తప్పు కదూ అని నిలదీసింది నిర్మల రాధికని తప్ప అమ్మా అడిగింది రాధిక ఏమీ తెలియనట్లు అలా అడుగుతుంటే నీ మీద నాకు అసహ్యం వేస్తుంది రేపు మా అన్నకొచ్చే భార్యకి నీకొచ్చే భర్తకి అన్యాయం చేసినట్టు కదా ఇది మీ ఇద్దరూ చేసింది అని తిట్టింది నిర్మల తప్పని నాకు తెలియలేదమ్మా నిజం నన్ను నమ్ము ఇంకెప్పుడు నా ప్రాణం పోయినా ఈ తప్పు చెయ్యను అంది దృఢంగా రాధిక నిర్మలాకి పాప పుట్టి మూడు నెల మూడో నెల వచ్చేదాకా అన్ని పనులు కష్టపడి చేసింది రాధిక తాను ఒక మనిషినని మర్చిపోయి యంత్రంలా పనిచేసింది రాధిక కిరణ్ ఎన్నిసార్లు వెకిలి వేషాలు వేసినా రాధిక పట్టించుకోలేదు కిరణ్ నానా తిట్లు తిట్టాడు రాధికని తన స్నేహితులతో తిట్టించాడు అవమానించాడు బెదిరించాడు అన్నీ భరించింది రాధిక కానీ తప్పు మాత్రం మళ్ళీ చేయలేదు కిరణ్ మరీ శృతి మించుతుంటే నిర్మల కిరణ్కి గట్టిగా చెప్పింది అన్నా నీ కుక్క బుద్ధి మార్చుకోకపోతే నీ పెళ్ళిలో నువ్విలాంటి చెత్త మనిషివని నేనే చెప్పి మరీ ఏ అమ్మాయితోనూ నీ పెళ్ళి కాకుండా చేస్తాను తర్వాత నీ ఇష్టం చూస్తూ చూస్తూ ఇప్పుడు రాధికనే కాదు రేపు రాబోయే నా వదినని అయినా నువ్వు బాధ పెడుతుంటే సాటి ఆడదానిగా నేను ఊరుకునే ఉండను నేను చెప్పు దెబ్బలు రుచి చూపిస్తాను తోడబుట్టిన వాడుగాని కూడా చూడను అని మందలించింది ఆరు నెలలుగా తనకి అంత సేవ చేసిన రాధికాకి భారీగా జీతమిచ్చే వేరే ఊరిలోకి వెళ్ళే బతకమంది నిర్మల రాధిక అమాయకత్వం అర్థం చేసుకున్న నిర్మల రాధికకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి లోకజ్ఞానం నేర్పించి పంపింది నిర్మల కొంతకాలం తర్వాత వేరే ఊరికి కిరణ్ తన స్నేహితులను కలవడానికి వచ్చినప్పుడు రాధికను అనుకోకుండా చూసి మళ్ళీ వేధించడం మొదలుపెట్టాడు అయినా రాధిక బెదరలేదు కావాలంటే చంపనన్నా చంపేయి కానీ తప్పుగా మాత్రం బ్రతకను అంది రాధిక స్పష్టంగా ఇదివరకే తప్పు చేశాను మళ్ళీ ఇప్పుడు తప్పు చేసినా చెయ్యకపోయినా ఒకటే అన్నాడు పొగరుగా కిరణ్ లేదు ధర ఇప్పుడు తప్పని నాకు తెలీదు ఇప్పుడు తప్పని తెలిసాక చచ్చినా చెయ్యను అంది రాధిక అప్పుడు మాత్రం నువ్వేమేమన్నా చిన్నపిల్లవా నీకు ఏమీ తెలియదనుకోవటానికి అన్నాడు కిరణ్ ఎగతాలిగా నిజమే దొర అప్పుడు నాకు లోకం సరిగ్గా తెలీదు ఇప్పుడిప్పుడే బ్రతకడం ఎలాగో నేర్చుకుంటున్నా అంది రాధిక రాధిక ఎదుగు ఎదురు తిరుగుతుంటే కోపం వచ్చి కిరణ్ రాధిక గురించి తప్పుగా ప్రచారం చేశాడు ఊరి బయట ఉండాల్సిన ఆమె ఊరి మధ్యలో మన మధ్యలో ఉంటుంది తరిమేయండి అని అప్పుడు ఊరి వాళ్ళలో కొందరు మూర్ఖులు గొర్రెలు కిరణ్ మాట నమ్మి రాధికను దూరంగా పొమ్మని తరిమారు మరి అదే తప్పు చేసిన కిరణ్ మనలోనే ఉన్నాడే మరి వాడినేమి చెయ్యాలి అని ఒక మూర్ఖుడు కూడా ఆలోచించలేదు నానానికి ఒకవైపే ఆలోచించి ఆవేశపడి నానానికి రెండో వైపు కూడా ఆలోచించాలి అనే జ్ఞానం లేని గొర్రెల మంద ఎప్పుడు ఎవ్వరికి పట్టం కడతారో ఎప్పుడు ఎవరిని అవమానించి నేలకేసి కొడతారో వారికే తెలియనంత సృహలేని స్థితిలో ఉంటారు చాలామంది జనం వారిలో విశ్వాడు కారుణ్య అతని ఊరి జనం అయ్యారు రాధిక గుడిలో పాడవచ్చా పాడకూడదా అని నిర్ణయించడానికి చాలామంది పాడకూడదన్నారు కారుణ్య రేవతి చెప్పారు మనుషులం మారటం సహజం కాలమే క్షణం క్షణం మారుతూ నిమిషాలుగా మారి గంటలు గంటలుగా మారి రోజులుగా మారి ఉంటుంది ఆమె ఇదివరకు రోజుల్లో ఏమి చేశారు అనేది అప్రస్తుతం ఇప్పుడు ఈరోజు ఆమె జీవన విధానం ఏమిటి ఆమె ప్రవర్తన ఏమిటి అనేది మనం చూడాలి ఒకరి తప్పొప్పులు ఎంచుకొని జీవనం సాగించాలంటే అందరము పక్కనున్న వారిలో ఏదో ఒక తప్పును కారణంగా చూపి దూరం పెడుతూ ఉంటే ఏ ఇద్దరూ కలిసి జీవనం సాగించలేరు చిన్నదో పెద్దదో అయిన తప్పులు అందరము చేస్తూనే ఉంటాము తప్పుని గుర్తించినప్పుడు తిట్టి మందలించి దూరం పెట్టినట్టే తప్పు దిద్దుకుని పద్ధతిగా జీవించే వారిని అక్కున చేర్చుకోవటము అవసరమే ఆవిడ ఈరోజు మర్యాదగా జీవిస్తున్నారు నిన్నటి రోజు తిరిగి రాదు కదా అలాగే నిన్నటి ఆవిడ తప్పుని గతానికి వదిలేసి ఇప్పటి రాధికను ఎప్పటిలాగే గౌరవిద్దాము అని చెప్పారు కారుణ్య రేవతి వారం రోజుల తరువాత తిరిగి పాడే అవకాశం వచ్చినప్పుడు పాట మొదలెట్టిన రాధిక గొంతు వణికింది కళ్ళు నీటితో నిండిపోయాయి రాధిక కళ్ళు మూసుకుంది కళ్ళల్లో తెల్లని బట్టతో సాయిబాబా చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ కనపడ్డారు అంతే ఆ ఒక్క దివ్య రూపం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి అంతక్కర శుద్ధిగా కేవలం దైవాన్ని మాత్రమే దర్శిస్తూ ధ్యానంలో ఉన్నట్టుగా మనసుతో పాడుతూ ఉంది అంత మధురమైన గానం అక్కడున్నవారు అంతకు ముందెప్పుడూ వినలేదు అందరూ కృష్ణుని వేణుగానికి వేణుగానానికి పరవమస పరవశమైనట్టుగా రాధిక గానానికి నెమ్మదిగా తలలూపుతూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని కాసేపు ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోయారు మరి రాధిక రోజు గుడిలో పాటలు పాడుతుంది ఇప్పటికీ అయితే రాధికకి అవమానించి చిత్కరించుకునేవారు కొందరున్నా వారికంటే ఎక్కువగా వారు కూడా ఉన్నారు